వెల్కమ్ టు ఆస్పైరింగ్ స్టూడెంట్. సో రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల 10వ తరగతి పరీక్షలు అనేవి రద్దు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే విద్యార్థుల్లో నెలకొన్న మరో ఆందోళన ఏంటంటే మాకు గ్రేడ్స్ అనేవి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది, సో మమ్మల్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తారనే ఇటువంటి చిన్న చిన్న డౌట్స్ అనేవి పిల్లలందరికీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ విషయంపైనే క్లారిటీ ఇస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు లేటెస్ట్గా పిల్లలకి గ్రేడ్లు ఇచ్చేసి మెమోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ మెమోస్ కూడా మీ యొక్క పాఠ స్కూల్స్కే వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి ఆ విషయాన్ని చూద్దాం చూడండి ఫ్రెండ్స్. 10th విద్యార్థులకు గ్రేడ్లు ఖరారు. టీఎస్లో 10వ తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారు అయ్యాయి. అసెస్మెంట్ మార్కుల ప్రాతిపదికన విద్యార్థులకు గ్రేడ్లు నిర్ణయించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సో ఏ విధంగా నిర్ణయించారు ఫ్రెండ్స్? అసెస్మెంట్ మార్కుల ప్రాతిపదికన విద్యార్థులకు గ్రేడ్లు నిర్ణయించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు. విద్యార్థులు www.bsc.telangana.gov.in వెబ్సైట్లో వివరాలు చూసుకోవచ్చునని చెప్పారు. మార్కుల మెమోలను పాఠశాలకు పంపుతామని వెల్లడించారు. మెమోల్లో ఏమైనా పొరపాట్లు తలెత్తితే సంబంధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ద్వారా ఎస్ఎస్సి బోర్డుకు పంపాలన్నారు. సో మీకు ఏ విధంగా గ్రేడ్లు అనేవి ఖరారు చేశారని మీకు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అదేంటంటే www.bsc.telangana.gov.in. ఓకే, ఈ వెబ్సైట్ ద్వారా మీ యొక్క గ్రేడ్స్ అనేవి తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఇచ్చిన గ్రేడ్స్లో ఏమైనా మీకు ఇచ్చిన మెమోస్లో ఏమైనా మీ యొక్క నేమ్స్ కానివ్వండి, సర్నేమ్స్ కానివ్వండి, మీ ఫాదర్ నేమ్స్ కానివ్వండి, మదర్ నేమ్స్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఏ విషయాలైనా సరే తప్పుగా పడినట్టయితే, ఓకేనా, ఏ విషయాలైనా తప్పుగా పడినట్టయితే మీరు వెంటనే మీ యొక్క పాఠశాల ప్రిన్సిపాల్ని సంప్రదించి సో మీ యొక్క సమస్యను వారికి తెలియజేసినట్టయితే వాళ్ళు ఎస్ఎస్సి బోర్డుకు పంపించి వాటిని చేంజ్ చేసి మీకు మళ్ళీ వితిన్ 15 to 20 డేస్లో మీకు దాన్ని మళ్ళీ అందజేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? మరియు మీకు గ్రేడ్స్ అనేవి ఏ విధంగా ఇవ్వడం జరిగిందో ఒకసారి మళ్ళీ చూద్దాం చూడండి. అసెస్మెంట్ మార్కుల ప్రాతిపదికన విద్యార్థులకు గ్రేడ్లు నిర్ణయించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీ అందరికీ ఇప్పటిదాకా నెలకొన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు నా ఛానల్కి న్యూ విజిటర్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.